ఆదికాండము 10వ అధ్యాయము. ఇది నోవహు కుమారుడగు షేము, హాము, యాపెతను వారి వంశావళి. జలప్రలయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయు, యావాను, తూబాలు, మెషకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మ అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీసు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు సెబా, హవీల, సప్త, రాయమ, సప్తక అనువారు. రాయమా కుమారులు షేబ, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశంలోని బాబెలు, ఎరకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అషూరుకు బయలుదేరి వెళ్లి నినివేను, రహోబోతీరును, కాలహును, నినివేకును, కాలహుకును మధ్యనున్న రెసెస్సును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రాయిము, లూదీయులను, అనామీయులను, లెహబీయులను, నప్తుహీయులను, పత్రుసీయులను, కస్లుహీయులను, కప్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లుహీలలో నుండి వచ్చినవారు. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సినీయులను, అర్వాధీయులను, షమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజా వరకును, సుదోమ, గుమర్రా, అద్మా, సెబోయిములకు వెళ్లు మార్గములో లాషా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. మరియు ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడును, పెద్దవాడైన యాపెతు సహోదరుడునకు షేముకు కూడా సంతానం పుట్టెను. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరాము అనువారు. అరాము కుమారులు ఊజు, హూలు, గెతరు, మాషను అనువారు. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యక్తాను. యక్తాను అల్మోదాదును, షెలపును, హసర్మావెతును, ఎరహును, హదోరమును, ఊజాలును, దిక్లాను, ఓబాలును, అభిమాయలును, షేబను, ఓఫీరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యక్తాను కుమారులు. మేషా నుండి సపారాకు వెళ్లు మార్గములోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను.